పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం గ్రామీణ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. నెల రోజుల క్రితం పోలీసుల అధికారుల సంఘం జేసీ దివాకర్ రెడ్డిపై పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి జేసీ దివాకర్ రెడ్డి కోర్టులో ముందస్తు బెయిల్ పొంది గ్రామీణ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కండిషన్తో కూడిన బెయిల్ ప్రకారం ప్రతి 2, 4వ ఆదివారాలు పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని డీఎస్పీ రాఘవరెడ్డి చెప్పారు. ఒక 15 రోజుల ముందర పోలీస్ పైన కానీ ఏమన్నా వాళ్ళపైన ఏమేమి విమర్శలు చేశారు అనేసి దానిపైన కేసు కట్టడం జరిగింది. అది కోర్టులో కూడా యాంటిసిపేటెడ్ బెయిల్ వేసుకున్నారు. దానిపైన వచ్చేసేసి కోర్టు వచ్చేసేసి కొన్ని కండిషన్స్ విధిస్తూ సరైన పోలీస్ స్టేషన్లో సరెండర్ కమ్మని చెప్పేసి ఇచ్చారు. అని సరెండర్ మాకు వచ్చేసి ఒక ప్రొసీజర్ ఇచ్చారు. ఆ ప్రొసీజర్ ప్రకారం ఈరోజు వచ్చేసి దివాకర్ రెడ్డి గారు వచ్చేసి సరెండర్ అయినారు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో. మేము ఆ ప్రొసీజర్ ఫాలో చేసి దాని తర్వాత వచ్చేసేసి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలని చెప్తాం.